నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లిలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ప్రాజెక్టును పరిశీలిస్తున్న మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో బీఆర్ఎస్ నాయకులు వాదనకు దిగారు. మాట పెరిగి ఘర్షణ నెలకొంది. పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి నిష్క్రమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరు వర్గాలు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. శాంతియుతంగా ప్రాజెక్టును సందర్శించడానికి వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని జానారెడ్డి విమర్శించారు. అంటే ఘోరంగా ఉంది. ఆయన వద్దు అని చెప్పిన నేను వాళ్ళకి ఇండ్లే మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ అందుకోసం ఇవాళ నేను ఒకటే ఈ నాగర్ కర్నూలులో ఇటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి రాజకీయాలు మానుకోమని మర్రి జనార్దన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ దౌర్జన్యాలు ఇప్పటికి కూడా మంచిది కాదు. ఇది దౌర్జన్యాలకు ఎవరైనా భయపడతాడు అనుకుంటే సరే, ఇప్పుడు అలా కొంతమందిని మీద కేసులు పెట్టి ఆయన పార్టీలోకి తీసుకు, కొంతమందిని ఆయన పార్టీలలో ఉండడం కాలు పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఇక వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంటే మండలాధ్యక్షుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు కానీ అంటే ఇప్పుడు అంతా వాళ్ళ జెడ్పీ చైర్మన్ కుమారుణ్ణి మన ఈ ఎస్ఐ గారు బిజినపల్లి ఎస్ఐ గారు ఒక ఎస్సీ అంటే ఉన్న చైర్మన్ ఉన్న అబ్బాయిని బిజినపల్లి అంటే బండి ఆపడే అంటే కొంచెం ముందే ఆపిండు. ఒకటే కొట్టడం వీళ్ళకి అధికారం కొట్టేటప్పుడు ఇది